చాటు పద్యాలలో శివుణ్ణి నీకు పార్వతి చాలు గంగను నాకు వదిలే అని అన్న కవిపుంగౌడెవరో ఈరోజు మనం ఈ పద్యం ద్వారా వివరంగా తెలుసుకుందాం కవి సార్వభౌముడుగా పేరు పొంది ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని గౌడ డిండిమ భట్టు అతన్ని అరుణ గిరినాథుడు అని పిలుచుకుంటాం అతన్ని కవిత్వంలో ఓడించి కనకాభిషేకం పొందినటువంటి మహాకవి కవి సార్వభౌముడు శ్రీనాథుడు అతను పలనాడు ప్రాంతంలో ఒకరోజు వెళుతున్నటువంటి మండు వేసవిలో వెళుతున్నటువంటి తరుణంలో అతనికి ఎక్కడ చూసినా నీళ్ళు కనిపించలేదు అల్లంత దూరాన ఒక శివాలయం అనేది కనిపించగా అక్కడికి వెళ్ళి అక్కడిగిట్లా ఏమైనా అని చూసిండు కోనేరు కానీ ఏమైనా పరిసర ప్రాంతాల్లో నీళ్ళు గిట్ల ఏమైనా ఉన్నాయనేసి అక్కడ కూడా కనిపించలే ఇక అప్పటికే దాహంతో విలవిలలాడుతూ చాలా ఆవేదనతోనే ఉన్నటువంటి శ్రీనాథుడికి అక్కడ కూడా నీళ్లు కనిపించకపోయేసరికి చాలా కోపం వచ్చేసి తాను లోపలికి చూస్తే శివుని విగ్రహం కనిపించింది వెంబడే ఆశుగా ఈ పద్యాన్ని తెలియజేయడం అనేది జరిగింది సిరిగలవానికి చెల్లును తరణుల పది ఆరు వేలు తగ పెన్లాడన్ తిరిపమునకు ఇద్దరాండ్ర పరమేశంగ విడువు పార్వతి చాలు ఈ విధంగా సిరిగలవానికి చెల్లును తరణుల పది ఆరు వేలు తగ పెన్లాడన్ సిరి పెమునకు ఇద్దరాండ్ర పార్వతి చాలు ఇక్కడ మనం మొదటి పాదంలో సిరిగలవానికి చెల్లును సిరిగలవాడు సిరి అంటే సంపద ఐశ్వర్యం ధనం అంటే ఇక్కడ మనకి శ్రీకృష్ణుని గురించి చెప్తూ శ్రీకృష్ణుని దగ్గర లక్ష్మీదేవి అనేది ఉంది కాబట్టి అతనికి చెల్లింది తరణులు అంటే స్త్రీలు ఇక్కడ గోపికలు గోపికలను పదహారు వేల మందిని తాను పెళ్లాడడం అనేది జరిగింది ఈ విధంగా మనకి సంపద కలిగినటువంటి శ్రీకృష్ణునికి పదహారు వేల మంది గోపికలను పెళ్ళాడిన చెల్లింది కానీ నీకు మాత్రం ఏముందయా అంటూ శివుణ్ణి నీవు శ్మశానంలో ఉంటావు నీవు అనాథవు దిక్కు మొక్కు లేనివాడివి నీవు నందీశ్వరుడిపై నీవు ప్రయాణం చేసేటువంటి వ్యక్తివి అట్లాంటి నీకు ఇద్దరు భార్యలు ఎందుకయ్యా నీవు పార్వతిని నీవు ఉంచుకొని గంగను మాత్రం నాకు వదిలేసేయ్ అనేసి ఈ విధంగా అనడం జరిగిందన్నట్టు తిరిపమునకు ఇద్దరాండ్ర నీవు భిక్ష స్వీకరించేటువంటి నీకెందుకయ్యా నీవు అడుక్కొని తినేటువంటి నీకు ఇద్దరు భార్యలు ఎందుకయ్యా ఓ పరమేశ గంగ విడువు పార్వతి చాలు అంటే గంగను నాకు వదిలేసే ఇప్పుడు నాకు దాహంగా ఉంది లేకపోతే నేను చనిపోయేటట్లున్నాను ఈ వేసవిలో నీళ్ళు లేక అందుకే గంగను విడువు పార్వతి నీకు చాలు అంటూ ఈ విధంగా ఈ పద్యంలో మనకి తెలియజేయడం అనేది జరిగింది అన్నట్టు ఈ విధంగా తెలుగు భాషలో సాటువులకు ఉన్నటువంటి ఔన్నత్యం గొప్పతనం మనం మరువల మరువలేనటువంటిది ఆశువుగా చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఎన్నో మనకి రావడం అనేది జరిగింది దీంట్లో ఒక ఆనిముత్యం లాంటి పద్యమే ఈ పద్యం సిరిగలవానికి చెల్లును తరనుల పది ఆరు వేలు తగ పెన్లాడన్ తిరిపెమునకు ఇద్దరాండ్ర పరమేశా గంగవేడువు పార్వతి చాలు అనేసి ఈ విధంగా ఈ పద్యంలో మనకి తెలియజేయడం అనేది జరిగింది ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ